హర్ష సాయి యూట్యూబర్ హర్ష సాయి అంటే అతను చేసిన సాయం గురించి ఎక్కువగా వినిపించేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇన్ని లక్షల రూపాయల సాయం ఎలా చేస్తున్నాడబ్బా డబ్బా కొట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నాడా అని చాలా మందిలో సందేహాలున్నాయి అతను బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడని ప్రత్యక్షంగానూ పరోక్షంగాను అనేక మంది బెట్టింగ్ యాప్ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడని విమర్శలు వినిపించాయి యూట్యూబర్ యువ సామ్రాట్ అయితే హర్ష సాయి బెట్టింగ్ కార్యకలాపాలను బయట పెట్టాడు పెడుతూనే ఉన్నాడు ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల దాడి కేసు ఇంకా మరొక ముందే సైబరాబాద్ పరిధిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన మరో నటి హర్ష సాయిపై కేసు నమోదు చేస్తుంది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడని సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పోలీసులకు స్పష్టం చేస్తుంది తెలుగు వినోద రంగంలో యూట్యూబర్గా రాణిస్తున్న హర్ష సాయితో యువ నటి నిర్మాత బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్తో ఏర్పడిన పరిచయం స్నేహపూరిత సంబంధం ఏర్పడింది అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది దీంతో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి దీంతో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు హర్ష ఏర్పడిన బంధంతో ప్రొఫెషనల్గా ఒక ముందడుగు వేసింది తన కాబోయే భర్తతో మెగా అనే మూవీకి నిర్మాతగా మారింది అలా వారిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారి బంధం వివాదంగా మారడంతో ఆమె వాస్తవ పరిస్థితి అర్థమైందని సన్నిహితులు వెల్లడించారు తాజాగా హర్షసాయితో విభేదాలు పరిష్కరించలేకపోవడం వల్ల తనకు రావాల్సిన డబ్బు విషయంపై కఠినంగా వ్యవహరించింది తన వద్ద నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది హర్ష సాయి చేతులు ఎత్తేయడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేస్తూ తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిపింది తనను నమ్మించి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడట హర్ష సాయి కూడా తనను చీట్ చేశాడని ఫిర్యాదులో తెలిపింది ఈ మేరకు హర్ష ఆయన తండ్రిపై ఫిర్యాదు చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షసాయిపై మంగళవారం సాయంత్రం ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అడ్వకేట్ తో సహా స్టేషన్కు వచ్చిన యువతి హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది యువతికి మెడికల్ పరీక్ష నిర్వహించిన అనంతరం పోలీసులు హర్షసాయిపై సాయిపై త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు యువతిని నగ్న చిత్రాలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిలో రేప్ కేసు నమోదు చేసుకున్నామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు అలాగే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ పై కూడా యువతి ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక బాధితురాల విషయానికి వస్తే హిందీ సినిమా రంగానికి చెందిన ఈ యువ నటి టెలివిజన్ సీరియల్స్ లో నటించింది ఆ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం హైదరాబాద్ లో స్థిరపడింది హైదరాబాద్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించింది సొంత బ్యానర్ పై హర్ష తో సినిమా నిర్మించింది ఆమె నిర్మించిన బాయ్స్ శ్రీలక్ష్మి సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి ఇదే ఉంటే హర్ష సాయి యూట్యూబర్ గానే కాదు ఇటీవల అతను హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో మెగా అనే కొత్త సినిమా లాంచ్ అయింది ఈ చిత్రానికి హర్ష సాయి హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేశాడు ఈ మూవీ టీజర్ ను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అంటే గతేడాది ఇదే నెల భారీ చేశారు ఈ టీజర్ కి పన్నెండు వచ్చాయంటే మనోడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మెగా టీజర్ లో మనోడి డైలాగులు చూస్తే మాత్రం ప్రజెంట్ సిచువేషన్ కి ఆప్ట్ అయ్యేటట్లు కనిపిస్తున్నాయి జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి ఒరై నన్ను చూస్తే ఓటమిని ఒప్పుకునేవాడిలా అనిపిస్తున్నానా అని అంటాడు హర్ష సాయి ఓటమిని అయితే ఒప్పుకున్నాడో లేడో మెగా సినిమా పూర్తయిందని తెలుస్తోంది కానీ ఇంతకీ తనపై ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు ఒప్పుకుంటాడో లేదో వెయిట్ చేయాల్సింది